హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగువా కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే స్ప్రౌట్స్ వడ అదేనండి మొలకలతో వడ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు శనగలు పెసర్లు అలాగే అలసందులు ముందు రోజు నైట్ నానబెట్టాలి తర్వాత వీటిని ఒక క్లాత్లో వేసి ముడి కట్టి ముప్పై ఆరు గంటలు అలాగే ఉంచాలి తర్వాత చూస్తే ఇలా మొలకలు వచ్చేసి ఉంటాయి ఇప్పుడు వీటిని వడలు వేసుకోవడానికి వీలుగా ముందుగా స్ప్రౌట్స్ కొత్తిమీర జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అన్నీ కలుపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలు కొద్దిగా కొత్తిమీర ఉప్పు తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసి నూనె కాగిన తర్వాత వడలను వేసుకొని లోపల వరకు వేగేలాగా లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి సాధారణంగా పిల్లలు స్ప్రౌట్స్ తినమంటే తినరు అలాంటప్పుడు వారి కోసం ఇలాగా మొలకలతో వడ చేసి పెడితే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా వేడి వేడిగా వడలు వేసి పెట్టారనుకోండి పిల్లలు బాగా తినేస్తారు ఇలా వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి స్ప్రౌట్స్ వడ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్